అయితే వితిన్ సెకండ్స్ లో పండు ఇట్లా వాసన నీళ్ళు చల్లితే ఇట్లా అద్భుతమైన వాసన వస్తుంది. తర్వాత మనకి డిజార్డర్ మెంటల్ డిజార్డర్ కూడా అద్భుతంగా పనిచేశారు. మనకి కడుపులో వికారం ఉన్నా లేకపోతే కొంచెం నోరు ఇదిగున్నా కానీ దీన్ని డికాషన్ చేసుకుని తాగుతారు. ఎగ్జామ్ నిమ్మకాయలాగానే ఉంటుంది. నిమ్మ రసానికి బదులు దీన్ని డికాషన్ చేసుకుని తాగటం వల్ల అద్భుతమైనటువంటి గుణాలంటే మనకి మంచి మెంటల్ పీసే కాకుండా కడుపులో ఉన్న డిజార్డర్ వికారం ఇలాంటివన్నీ పెరిగిపోవడానికి అవకాశం. దీన్ని ఒక్కరు వాసన చూడండి అద్భుతంగా ఉంటుంది. ఆయన పేరు వెంకటయ్య, రిటైర్డ్ సింగర్ అనే ఉద్యోగి, కానీ ఆ ప్రాంత వాసులకు మొక్కల వెంకటయ్యగా సుపరిచితుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం రామవరం గ్రామానికి చెందిన రాయి వెంకటయ్య 1974 సింగరేణి సంస్థలో ఉద్యోగంలో చేరి 2009 ఉద్యోగ విరమణ పూర్తి చేశారు. చెట్టే జగతికి జీవం, ప్రగతికి మూలం. ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. మానవుడు వదిలే విషవాయువును పీల్చుకొని మానవునికి ప్రాణవాయువును అందించేది చెట్టు మాత్రమే. ప్రపంచంలో ఇంత గొప్ప గుణం ఉన్నది కేవలం చెట్టుకే. అందుకే చెట్ల పెంపకానికి ఉన్న ఆవశ్యకతను 35 క్రితమే గుర్తించాను అంటున్నాడు వెంకటయ్య. మనిషి నడుస్తున్న మొక్క కావాలి మన దాదాపు, ఎందుకంటే మొక్కలే అంటే చెట్లే జగతికి జీవం, ప్రగతికి మూలం అన్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్త నినాదం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ, మన రక్షణ, ప్రకృతి పరిరక్షణ, ప్రపంచ రక్షణ అని మేము కొత్తగా మొదలుపెట్టాము. ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమాలు అంటే మొక్కల మీద అవగాహన, పర్యావరణం మీద అవగాహన, వాతావరణం ఎలా మార్పులు చెందుతుంది దీనికంతా కారణం ఏంటనే విశ్లేషణ చేస్తూ కొన్ని స్కూళ్ళలో కూడా మేము కార్యక్రమాలు చేపట్టాము, నిర్వహించాము కూడా, నిర్వహిస్తున్నాం. గత 35 లక్షలాది మొక్కలను పెంచడం పంచడం లాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు వెంకటయ్య. మొక్కలను పెంచడమే కాకుండా వాటిలోని ఔషధ గుణాలు నేటి తరానికి తెలిసేలా అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నాడు. కుమారి ఇట్లా రకరకాలుగా 10 పిలుస్తారు. సో ఇది అద్భుతమైనటువంటి ఔషధం గుణాలన్నట్టు మొక్క ఎక్కడ పడితే అక్కడ పెరిగేటట్టు మొక్క. దీంతో మనం పైల్సిన ఏం చేయొచ్చు ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీని దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే కట్ అయినటువంటి కట్ అంటే తెగిపోయినటువంటి నరాలని, రక్తనాళాలని పునర్జీవింపజేసేటువంటి గుణం దీనికి. దీన్ని ఒకసారి మనం ముట్టుకుంటూ ముడుచుకుంటాం, మళ్ళీ తెరుచుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఆ విధంగా 3000 మాత్రమే అది ఆ విధంగా ముడుచుకోవటం తెరుచుకోవడం జరుగుతుంది. తర్వాతే దాన్ని ముడుచుకోవటం, ఒకసారి ముడుచుకుంటే తెలుసుకోవటం అనేది కూడా ఉంటాను. అంత గొప్ప మొక్క అసలుకి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపు దీంతో ఎన్నో రకాల వైద్యాలు చేయడానికి అవకాశం. ఏడాదికి 100,000 మొక్కలను స్వయంగా వెంకటయ్య అభివృద్ధి చేసి ఈ ప్రాంత వాసులకు ఉచితంగా అందించడం విశేషం. ఆయన సొంత ఇంటిని మొక్కల నర్సరీ కేంద్రంగా మార్చి ఈ ప్రాంతంలో మొక్కల పెరుగుదలకు, పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్నాడు వెంకటయ్య. చాలామంది మొక్కల వెంకటయ్య అంటారు. గత 35 నుంచి మొక్కలు పెంచడం సంవత్సరానికి వచ్చేసి కొన్ని 100,000 మొక్కలు పెంచాము. ఇప్పటివరకు దాదాపు 85 మొక్కలు పెంచాము. అనేక రకాల ఔషధ మొక్కలు ఈ మధ్యన ఔషధ మొక్కల మీద కూడా దృష్టి సాధించేసి గత 3-4 నుంచి ఔషధ మొక్కల ప్రదర్శన, వాటి గురించి అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత పోయిన గత సంవత్సరంలో ఇక్కడ భారీ ఎత్తున మేము ఔషధ మొక్కల ప్రదర్శన పెట్టాము. ఆ ఔషధ ప్రదర్శనలు దాదాపు 500 మొక్కలు పెట్టాము. దాంట్లో అశ్వగంధ, పట్టగంధ, కరుపాక్షి, నేల ఉసిరి అనేక రకాల మొక్కలు పెట్టామండి. సో మనకి అన్ని తెలిసిన మొక్కలైనా కానీ దాని యొక్క గుణాలు, దాని యొక్క శాస్త్రీయనామాలతో సహా పిల్లగాళ్ళకి అవగాహన కలిగించాలని చేస్తుంటే ఆ విధంగా ఏర్పాటు చేశాం. దానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చారు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు కూడా మమ్మల్ని చూపెట్టడం జరిగింది. అభినందించారు కూడా చాలా మంది ఇచ్చారు. తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలకి మొక్క పేరు తెలిసిన మొక్క ఎలా ఉంటుందో తెలుస్తుంది స్టూడెంట్స్కి. శాస్త్రీయనామాలతో సహా వాళ్ళకి తెలుసు. దాని సోమిని పేరు అంటారు, ఆ మొక్క ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఇలా కొన్ని కొన్ని మొక్కలు వాళ్ళకి శాస్త్రీయనామాలు మర్చిపోవటం వల్ల
వాళ్ళకి అవగాహన కలిగించాలి. ప్రతి మొక్క శాస్త్రీయ నామం, సంస్కృతులు ఏమంటారు, తెలుగులో ఏమంటారు అనే తర్వాత ఔషధ పరంగా దాని యొక్క ఔషధ గుణాలు ఏమున్నాయో కూడా విశదీకరించి చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన ట్యాగులు కూడా ఏర్పాటు చేశాం. అంటే మొక్కను చూసి మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండానే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ట్యాగులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొక్కల ఆవశ్యకత, ఇతర ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి హరితహార కార్యక్రమం కానివ్వండి, ఇతర కార్యక్రమాలు కానివ్వండి, పర్యావరణం మీద సరైన దృష్టి పెట్టడం వల్ల మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు అన్న సంగతి మనకు అందరూ తెలుసు. సో మన సామాజికంగా కూడా మనం కూడా ఆలోచించాలా, హరితహారం అనేది అద్భుతమైన కార్యక్రమే అందరూ ఒప్పుకుంటారు, కానీ ఎట్ ది సేమ్ టైం మన అడవులు సంరక్షించాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది.